అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేలా మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ కదలికలు ఉన్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఓ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సింహం గుర్తుపై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన మరో సెట్ నామినేషన్ విత్డ్రా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు. అయితే టీడీపీ నిరాకరించడంతో రెబల్ గా బరిలోకి దిగారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666511379000000457. రెడ్డిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. సౌజన్య, ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివరామరాజు ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా కూడా ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రత్యర్థులకు షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇప్పటికే టీడీపీ తరఫున రఘురామ కృష్ణరాజు పోటీ చేస్తుండగా వైసీపీ తరఫున పీవీఎల్ నరసింహరాజు పోటీ చేస్తున్నారు. వారిద్దరికీ పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నానంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆయన ఆల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ తరఫున కూడా ఈరోజు అభ్యర్థిగా నామినేషన్ బీఫామ్ కూడా అందజేయడంతో పెద్ద ఎత్తున కూడా ఉండి నియోజకవర్గంతో పాటు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న నామినేషన్ వేసినటువంటి ఆయన ఈ బీఫామ్ ను ఈ పార్టీ తరఫున అందజేయడంతో ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా వేసినటువంటి నామినేషన్ ను విత్డ్రా చేసుకుని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో దిగబోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ గుర్తు సింహం గుర్తు కావడంతో సింహం గుర్తుపై ఎన్నికలకు వెళ్లేందుకు కలువపూడి శివ ఈ రోజు రంగంలోకి దిగడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా గుర్తును ఉద్దేశించి ఆ పార్టీలో చేరడం తప్ప మిగిలిన ఎటువంటి రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీకి తాను వ్యతిరేకంగా లేనటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన తన సన్నిహితుల వద్ద కూడా చెప్పినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ అభిమానులు కానీ ఓటర్లు కానీ నా వెంటే ఉన్నారంటూ కూడా ఆయన ధీమాగా ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా దాదాపు నెల రోజుల నుంచి ప్రచారం చేశారు. కానీ చివరి నిమిషంలో నామినేషన్ లో మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మ్యాండేట్ ను ఇచ్చుకుంటూ కూడా ఆయన నామినేషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం త్రిముఖ పోటీ అయితే ఉండి అసెంబ్లీలో రసవత్తరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కలుపూడి శివ తీసుకున్నటువంటి నిర్ణయంతో మిగిలిన అభ్యర్థులకు సంబంధించి కూడా గట్టి పోటీ నెలకొనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసారి ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఉండడంతో అటు వైసీపీకి కూడా ఇది అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సౌజన్య.